తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ్య వైఎస్ షర్మిల సన్నాహాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఏప్రిల్ తొమ్మిదిన పార్టీ పేరు ప్రకటించబోతున్న విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం ఉంది ఈ క్రమంలో పలువురు ప్రముఖ రాజకీయ సినీ ప్రముఖులు షర్మిల్ని కలిసి పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు ఇప్పటికే పలువురు నేతలు షర్మిలతో కలిసి భేటీతో అయ్యి ఆమెకు సపోర్ట్ చేశారు రాజన్న బిడ్డగా ఆమె చేసినటువంటి ఆలోచన బాగుందని కితాబునిచ్చారు ఇప్పటికే పార్టీ పేరు కూడా అయినట్టుగా తెలుస్తోంది ఆమె పార్టీ పేరు ఎలా పెడతారు ఎవరెవరు అగ్రనేతలు ఉంటారు ఇలా రకరకాల ప్రశ్నలు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో తలెత్తుతున్నాయి ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో ఈ విషయం హాట్ చర్చ్గా మారుతోంది శర్మిల పార్టీపై రాజకీయ పక్షాలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి సీఎం కేసీఆర్ దానికి సంబంధించినటువంటి మొదలుకొని పలువురు షర్మిల పార్టీ మీద స్పందిస్తున్నారు అయితే మెజార్టీగా చూస్తే షర్మిల పార్టీని స్వాగతించే వారి సంఖ్య చాలా తక్కువగానే కనిపిస్తోంది తెలంగాణలో ఆమె రాణిస్తారా లేదా అనేది పలు రకాల డిస్కషన్లుగా మారుతున్నాయి సీఎం జగన్ షర్మిల మధ్య కొన్ని విభేదాలు వచ్చాయని అందువల్లే ఆమె సొంత పార్టీ పెడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి జగన్ షర్మిలకి ప్రాధాన్యం తప్పులేదనే వాదన కూడా నిర్మిస్తోంది ఈ నేపథ్యంలోనే నటుడు పోసాని కృష్ణమూర్లి దీని మీద స్పందించారు షర్మిలకి జగన్ ఎటువంటి అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు అలా చేసి ఉంటే ఏపీలోనే షర్మిల పోటీకి వచ్చేవారు కదా అని ప్రశ్నించారు షర్మిల ఎగుద ఎదుగుదలని తెలంగాణలో పార్టీ పెడుతున్నారని దాంట్లో తప్పే ఉందని పోసాని కృష్ణమూర్లీ ప్రశ్నించారు ఏదేమైనా షర్మిల పార్టీపై రాజకీయ చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి త్వరలోనే షర్మిల పార్టీపై అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది